నాలుగు దశాబ్దాల పాటు భారతదేశ కార్ మార్కెట్ ని ఒక ఊపు ఊపిన పద్మిని కార్ ఎందుకు కనుమరుగైంది? అంబాసిడర్ కార్ కి పోటీగా వచ్చి గెలిచిన అందమైన కారు గురించి ఈ రోజు మన ఎంవిఎస్ వాక్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవిఎస్ వాక్స్ తెలుగు. 1957 నుండి 1964 ప్రాంతంలో అంబాసిడర్ కార్ భారతదేశ కార్ మార్కెట్ ని ఒంటి చేత్తో ఏలింది. ఎంతలా అంటే అంబాసిడర్ కార్ యొక్క దడిదాపుల్లో కూడా ఏ కారు కన్నెత్తి చూడలేకపోయింది. కానీ ఆధిపత్యం అనేది ఎక్కువ కాలం నిలవదు అని పెద్దలు చెప్పినట్లుగానే 1964 కార్ మార్కెట్లోకి ఎంటర్ అయింది పద్మిని కారు. రావడం రావడం ఇటు ట్యాక్సీ డ్రైవర్లకు అటు ఫ్యామిలీ ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది ఈ పద్మిని కారు. పద్మిని కారుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అంబాసిడర్ కారు చాలా పెద్ద సైజులో ఉండేది. కానీ ట్యాక్సీ డ్రైవర్లు అంబాసిడర్ కారుని పార్కింగ్ చేయాలంటే చొక్కలు కనిపించేవి. సరిగ్గా ఆ టైంలో పద్మిని కారు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడంతో పార్కింగ్ చాలా సులభంగా చేసే అవకాశం లభించడంతో ఎక్కువ శాతం ట్యాక్సీ డ్రైవర్లు పద్మిని కారు వైపు మొగ్గు చూపారు. లుక్ పరంగా చూసినా కూడా పద్మిని కారు అమ్మాయిలాగా ఉంటుంది, అంబాసిడర్ కారు చూసుకున్నట్లయితే అబ్బాయిలాగా ఉంటుంది. అమ్మాయిలాగా కాస్త అందంగా కనిపించేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పద్మిని కారుని కొనడం మొదలుపెట్టారు. వాస్తవానికి 1964 ఫియట్ కంపెనీ మరియు ముంబైకి చెందిన ప్రీమియర్ ఆటోమొబైల్ లిమిటెడ్ కంపెనీలు భాగస్వామ్యంలో ఈ కార్ని ముంబై మార్కెట్లో ఫియట్ 1100 పేరుతో విడుదల చేశారు. ఆ తరువాత 1965 ఈ కారు పేరుని ప్రీమియర్ ప్రెసిడెంట్గా మార్చారు. అయితే ఫియట్ కంపెనీకి ముంబై కంపెనీకి 1972 అగ్రిమెంట్ ముగియడంతో 1974 ఈ కారు పేరుని పద్మిని కారుగా పేరు మార్చారు. ఎప్పుడైతే ఈ కారు పేరు పద్మినిగా మారిందో మార్కెట్లో ఉన్న పురుష రాజకుమారుల డ్రైవర్ల మనసు ఈ కారు మీద పడింది. ఈ కారు ఏ స్థాయిలో విజయం సాధించిందంటే 1980-1990 ప్రాంతంలో బాంబే రోడ్లపైన 99% కార్ మార్కెట్ను పద్మిని కారు ఎగరేసుకుపోయింది. ఒక్క బాంబే నగరంలోనే 38,000 పైగా పద్మిని కార్లు తిరిగేవి. 1985 ప్రీమియర్ ఆటోమొబైల్ లిమిటెడ్ పద్మిని కారులో కొత్త అప్డేట్స్ని తీసుకొచ్చి ఈ కార్ని మరింత సౌకర్యంగా మార్చింది. ఏసీ, టింటెడ్ విండోస్, లెదర్ సీట్లు, వ్యానిటీ అద్దాలు వంటి ఫీచర్లు యాడ్ అవడంతో ప్రతి ఒక్కరికి పద్మిని కారు ఒక డ్రీమ్ కారుగా మారిపోయింది. ఈ కారు యొక్క డిమాండ్ ఏ స్థాయిలో మారిపోయిందంటే ఈ కారు డెలివరీ తీసుకుంటే ఒక ఫిలింఫేర్ అవార్డుని తీసుకున్నంతగా భావించేవారు. కారు డెలివరీ నెలలు తరబడి డిలే అవ్వడంతో కొంతమంది ధనవంతులు సెకండ్ హ్యాండ్లో ఈ కారుని ఫస్ట్ హ్యాండ్ రేట్ కన్నా డబుల్ రేట్ పెట్టి మరీ కొనేవారు. తలైవ రజనీకాంత్ మరియు అమీర్ ఖాన్ వంటి హీరోలు ఈ కార్ని వాడిన లిస్ట్లో ఉన్నారు. మార్కెటింగ్లోనూ పద్మిని కారు యువరాణి అనే చెప్పాలి. ఈ కారు యొక్క అడ్వర్టైజ్మెంట్ ఏ స్థాయిలో చేసేవారంటే మా యువరాణికి ఒక యువరాజు కావాలి అనే ఒక ట్యాగ్ లైన్తో ఈ కార్ అడ్వర్టైజ్మెంట్ వేయడంతో కస్టమర్ యువరాజులు పద్మిని కారు కోసం ఎగబడ్డారు. అయితే పద్మిని కారు చక్రాలకు కూడా బ్రేకులు పడ్డాయి. 1997 ఈ కంపెనీ వారు ఈ కారు యొక్క తయారీని నిలిపివేసింది. 1991 ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇండస్ట్రియలైజేషన్ చట్టాల వల్ల కొత్త కారు కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. కాలానికి అనుగుణంగా పద్మిని కారు అప్డేట్ కాకపోవడంతో కొత్త హంగులతో వచ్చిన మారుతి 800, హ్యుండై, ఫోర్డ్, హోండా, టొయోటా మరియు ఇతర కార్లకి దీటైన పోటీ ఇవ్వలేక ప్రీమియర్ ఆటోమొబైల్స్ కంపెనీ ఎక్కువ మొత్తంలో కార్లు అమ్ముడుపోక నష్టాల్లో కూరుకుపోయి తయారీని నిలిపివేసింది. 2012 వరకు కూడా ముంబై నగరంలో వేల సంఖ్యలో పద్మిని కార్లు రోడ్లపై కనిపించేవి. అయితే 2013 మహారాష్ట్ర ప్రభుత్వం 20 కన్నా పైబడ్డ కార్లను బ్యాన్ చేయాలంటూ ఒక చట్టాన్ని తీసుకురావడంతో పద్మిని కార్లు ముంబై రోడ్లపై కనుమరుగవుతూ వచ్చాయి. ప్రస్తుతానికి ముంబైలో అక్కడక్కడ పద్మిని కార్లు కనిపిస్తూ ఉంటాయి. ఇది అంబాసిడర్ కారుకి పోటీ ఇచ్చి గెలిచిన పద్మిని కారు యొక్క పూర్తి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.